మాటను నిలబెట్టుకుంటూ నాడు ప్రతి పార్లమెంట్ ను కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పని పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేస్తూ 25 చెప్పి 26 జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి అంటే పాత జిల్లా కేంద్రాలను యథాస్థితిలో ఉంచుతూ మరో కొత్త 13 జిల్లా కేంద్రాలుగా నూతన జిల్లా కేంద్రాలుగా కొత్త ప్రాంతాలను ఎంపిక చేసి ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన సౌలభ్యం కోసం మరో 13 ప్రాంతాలను 13 జిల్లాలుగా ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా ఇవాళ జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లని ఐఏఎస్ అధికారుల్ని ఆ బాధ్యతల్ని అప్పగిస్తూ అలాగే కొత్తగా ప్రతి నూతనంగా ఏర్పడిన ప్రతి జిల్లాకి కూడా ఒక ఐపిఎస్ ఆఫీసర్ ని ఎస్పీగా ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి వారి గురుతరమైనటువంటి బాధ్యతనంటే ప్రజల యొక్క సమస్యల్ని వారి బాధ్యతలుగా అంటే సమస్య పరిష్కారమే వారి బాధ్యతగా ఈ రోజు నుంచి వారి విధుల్ని నిర్వర్తించేలాగా జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరింపజేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఏర్పాటు అనేది మొట్టమొదటిగా 1808 లో మొట్టమొదటి అంటే ఈ 13 జిల్లాల్లో మొదటి జిల్లాగా కడప జిల్లాగా 1808 లో ఎనిమిదో సంవత్సరంలో ఏర్పాటైతే 1859 సంవత్సరంలో కృష్ణా జిల్లా ఏర్పాటైతే 1882 లో అనంతపురం జిల్లా ఏర్పాటైతే 1925 సంవత్సరంలో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటైతే 1936 లో విశాఖపట్నం జిల్లా ఏర్పాటైతే అంటే స్వాతంత్రం వచ్చేప్పటికి ఈ 13 జిల్లాలు కేవలం 6 జిల్లాలు మాత్రమే పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 లో శ్రీకాకుళం జిల్లా ఏర్పాటైతే 1953 లో నెల్లూరు కర్నూలు జిల్లాలు ఒకేసారి ఏర్పాటైతే 1970 లో ప్రకాశం జిల్లా 1979 లో విజయనగరం జిల్లా ఏర్పాటైతే అంటే ఆ రోజున్నటువంటి 1979 లో ఉన్న జనాభా ఎంతండి 2022కి వచ్చేప్పటికి జనాభా ఎంత ఉంది అంటే ఆ రోజున్నటువంటి పాలకుల యొక్క ప్రజల పట్ల అవగాహన విధి నిర్వహణ పట్ల వారికి ఉన్నటువంటి ముందు చూపు వల్లే ఆ రోజున్నటువంటి తక్కువ జనాభాకే 1979 సంవత్సరానికి వచ్చేప్పటికి 13 జిల్లాల ఏర్పాటైతే 1972 నుంచి ఇవాళ వరకు దాదాపుగా 43 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి వారు మాట మాటకి కోతలకు వస్తారు అక్కడితో ఆగకుండా నేను కింగ్ మేకర్ని పలానోడిని ప్రధానమంత్రిని చేశాను పలానా అనామకుడిని ఆయన అనామకుడిగా ఉంటే ఎవరు గుర్తించకుండా ఉంటే నే భుజం మీద చేసి రాష్ట్రపతిని చేశాను హైదరాబాద్ నేనే కట్టాను ఉదూత్ తుఫాన్ను కూడా నేను కంట్రోల్ చేశాను లేకపోతే కనుక ఈ రాష్ట్రం మొత్తం కొట్టుకుపోయేది నేను పగలు రాత్రి శ్రమించి తుఫాన్ను కూడా కట్టడి చేయగలిగానని చెప్పని పెద్ద పెద్ద సొరకాయలకు వస్తుంటాడు ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు నాకున్న అనుభవం ఎవరికి లేదు నాకన్నా అనుభవం ఎవరికన్నా ఎక్కువ ఉందంటే మీ ఊళ్ళో ఎవరైనా మర్రి చెట్టు రావి చెట్టుకు తప్పితే ఇంకెవరికి మనుషులకు లేదు నాకున్న అనుభవం అని చెప్తారు మరి ఏమైంది మీ అనుభవం చివరికి ఏ స్థితికి దిగజారిందంటే మీ అనుభవం ముక్కు పచ్చలారనటువంటి ఒక నవయువకుడు
రాజకీయాల్లో ముక్కుపచ్చలారనటువంటి ఒక నవయువకుడు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి దగ్గర 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 40 ఏళ్ళ రాజకీయం నడిపినటువంటి కింగ్ మేకర్ ప్రధానమంత్రిని రాష్ట్రపతుల్ని ఎంతో మందిని చేయటమే కాకుండా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మాణం చేసినటువంటి విజన్ 2020 అంత గొప్ప ఉన్నాయన ఆయన అసెంబ్లీ నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ చేసి పెట్టమని చెప్పని ఈ నవయువకుణ్ణి అభ్యర్థించే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయటం అనేది నిర్ణయాలు తీసుకోవటం అనేది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కనపడతలేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు మరి ఇన్నేళ్ల అనుభవంలో మీరు ఆలోచించాలి కదా అరే జనాభా పెరిగిపోతుంది 1979 కే 13 జిల్లాలు ఏర్పాటైతే ఈ 43 సంవత్సరాల్లో ఇంత జనాభా పెరిగితే సరే ప్రజా సౌలభ్యం కోసం పరిపాలన సౌకర్యం కోసం మరి ఆలోచన చేయాలి కదా చేయకపోగా ఈ పెద్ద ముత్తైదులతో సన్నాయి నొక్కులు నొక్కిస్తాడు వెంటనే మన పవన్ కళ్యాణ్ గారిని తెర మీద వదిలేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అసలు ఎంత సులువుగా మాట మాటకి చంద్రబాబు నాయుడు గారిని కలిసాడు ఒక పంచి కట్టుకుని లుంగి పంచి కట్టుకుని ఏంటయ్యా అంటే అధికారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాతే పరిష్కారం చేస్తా అంటే సమస్యలన్నీ నాకేం అధికారం ఉందో ఒక ఎమ్మెల్యే లేడు ఎవరు లేడు నేను చూడండి అసలు ఎంత పరిష్కారం చేసేస్తున్నానో అని చెప్పని మాట మాటకి ఆయన చెప్తాడు ఆయన ఇవాళ ఒక ఉత్తరం ముక్క రాశాడు కలుగులోంచి బయట రాకుండా ఉత్తరాన్ని పంపించాడు చంద్రబాబు నాయుడు గారికి సలహా మేరకు ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన పెద్ద హెడ్డింగ్ ఆయన వారు అంటారు పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి యాటపాక కుకునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 300 కిలోమీటర్ల ప్రయాణం అంటాడు యాటపాక ఏ జిల్లాలోది పాడేరు జిల్లాలోదా కుకునూరు ఏ జిల్లాలోది కానీ యాటపాక తంపచోడవరం అసెంబ్లీలో ఉంది కుకునూరు ఎందులో ఉంది అది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి హెడ్ క్వార్టర్ అది కుకునూరుకి జిల్లా కేంద్రం ఏలూరు అయితే ఆయన 350 కిలోమీటర్లు వెళ్ళాలంటారు.